వెల్కమ్ టు స్పెషల్ టైం. ఇక కేంద్రాన్ని నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కు అని బడ్జెట్పై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రావాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ఆయన ఆరోపించారు. కేంద్రం పనుల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని ఆయన మండిపడ్డారు. అదేంటో వాచ్ ద స్టోరీ. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ పరమైన హక్కు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 19,718 కోట్లు రావాల్సి ఉంది. గత ఏడాది బడ్జెట్లో ఈ మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి అందిస్తామని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. కానీ సవరించిన అంచనాల్లో ఈ మొత్తానికి 15,987 కోట్లకు కుదించారు. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో 3,731 కోట్లు తగ్గాయి. తెలంగాణ రాష్ట్రం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళిక కేంద్రం నిధుల్లో కోత విధించడం వల్ల తారుమారైంది. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గించడం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అసమర్థత మాత్రమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేసి రాష్ట్రాలకు నిధులు సమకూర్చాల్సి ఉంది. ప్రతి సందర్భంలోనూ బడ్జెట్ ప్రకటించిన అంచనాల ప్రకారమే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా చెల్లిస్తారు. 1-1/2% అటు ఇటు అయిన సందర్భాలున్నాయి. కానీ 2019-20 సంవత్సరంలో ఏకంగా 18.9% తగ్గుదల రావడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోపానికి నిదర్శనం. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై దారుణంగా పడింది. 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలో కూడా తెలంగాణ రాష్ట్రానికే వచ్చే నిధుల్లో 2 రకాల నష్టం వాటిల్లింది. 1, కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42% నుంచి 41% తగ్గిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించింది. 2, తెలంగాణ రాష్ట్రానికి గతంలో 2.437% వాటాను ఇవ్వగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వాటాను 2.133% తగ్గించారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటాగా రావాల్సిన నిధుల్లో 2,381 కోట్ల రూపాయలు తగ్గనున్నాయి. ఇది ఇవాళటి స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.